మిగతా అంతా ఈజీ వెళ్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈజీ అయితే తెలుసుకోవడానికి, ఒక్కసారి ఇట్లా ఒక వరుస ఒలిచినామనుకో చాలా సింపుల్గా ఫ్రెండ్స్ ఇవైతే ఈజీగా ఒలుచుకోవచ్చు. కొంచెం టెక్నిక్ కూడా కావాలి ఫ్రెండ్స్ మనకి ఇట్లా ఒలవడానికి అయితే. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒలిచిన మక్కలను తీసుకొని అయితే ఇగో హాట్ వాటర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ మీద మాత్రం కొంచెం మళ్ళీ పసుపు వేసుకోవాలి, కొంచెం సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ హాట్ వాటర్లో మాత్రం ఈ ఒలిచిన ఈ స్వీట్ కార్న్ మక్కలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలా 80% ఉడికించాలి ఫ్రెండ్స్, తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. మీద ప్రాసెస్ చూపిస్తా ఫ్రెండ్స్, చూడండి చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడే చూడండి ఫ్రెండ్స్, పసుపు ఉన్న ఉప్పు వేసినాకనైతే ఇది మంచిగా బాయిల్ అవ్వాలి ఫ్రెండ్స్. చూడండి అయినాకనైతే నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ముందు పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్వీట్ కార్న్ మంచిగా బాయిల్ అవుతా ఉన్నాయి ఫ్రెండ్స్. అప్పుడైతే అంతలోపు ఇక్కడ క్యారెట్, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ అయితే కడి చేసి పెట్టుకోవాలి. ఇక్కడైతే శనగపిండి, బియ్యం పిండి వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే నెక్స్ట్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తం స్వీట్ కార్న్ బాయిల్ అయింది ఫ్రెండ్స్. చూడండి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ వడగట్టుకోవాలి ఫ్రెండ్స్. చల్లటి నీళ్ళతోనైతే ఇవి కడగాలి, ఎందుకంటే చల్లటి నీళ్ళతో కడగడం వల్ల ఇంకనైతే ఎక్స్ట్రా బాయిల్ కాదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇలా చేసి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇలా మొత్తం కడుక్కోవాలి. కలర్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మారింది. ఇదైతే మొత్తం డీప్ ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అవి డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం అయితే శనగపిండి వేసుకోవాలి ఒక స్పూన్. ఒక 4 స్పూన్లు అయితే బియ్యం పిండి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పిండితోనే ఏంటంటే క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడైతే ఇలా కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంత ముందు వేసుకున్నాం మనం టేస్ట్ సరిపడినంత అయితే సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఈ కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాం కాబట్టి చూసి అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం స్పైసీగా మనకు సరిపడినంత కారం అయితే వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంట్లోనైతే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. కొంచెం అంతా జీలకర్ర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి జీలకర్ర కూడా వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడైతే ఇవన్నీ మంచిగా కలపాలి ఫ్రెండ్స్. చూడండి ఇలా వాటర్ అయితే వేయద్దు, మొత్తం దీంతోనే మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఏంటంటే దేని దానికి సపరేట్ సపరేట్ అయ్యి మంచిగా డీప్ ఫ్రై అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, స్వీట్ కార్న్కి అయితే మంచిగా పిండి, ఉప్పు, కారం అన్ని పట్టి అయితే సూపర్గా డీప్ ఫ్రై అవుతాయి. స్టఫింగ్ పెట్టుకొని అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే పొడి పొడి అయితే ఈ ఉప్పు, కారం, పిండి కూడా ఈ స్వీట్ కార్న్ పట్టడానికి అయితే కొంచెం వేసుకోవాలి, బాగా వేసుకోవాలి. ఇప్పుడైతే మంచిగా అన్ని పట్టేసినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వేడి వేడి నూనె వేయడమే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే వేడి వేడి నూనె వేయడమే. ఎట్లా నూనె అయితే మస్తు కాగింది ఫ్రెండ్స్. కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా అయినా మంచిగా డీప్ ఫ్రై అయినాయి. ఎక్కువ గ్యాస్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే సిమ్ము లైట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయిల్ మొత్తం చిల్లకుండా మాత్రం ఉంటుంది, మన సేఫ్టీ చూసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆల్రెడీ డీప్ ఫ్రై అయినాయి. చూడండి ఫ్రెండ్స్, ఎక్కువసేపు ఉంచుకోవడం వల్ల అలా పేలుతాయి ఫ్రెండ్స్. జాగ్రత్తగా అయితే వేసుకోవాలి. ఇలా తీసిన నెక్స్ట్ ఇంకొన్న అయితే వేయాలి ఫ్రెండ్స్. అలానే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి మళ్ళీ కొన్ని అయితే అలానే వేసుకోవాలి. అయితే రెండు సైడ్ల ఇలా మొత్తం అయితే ఇది వేపాలి ఫ్రెండ్స్. ఇలా అనుకోవాలి రెండు సైడ్లు అయితే ముట్టుకోవాలి, ఎందుకంటే మంచిగా డీప్ ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. మంచిగా కుక్ అవుతూనే టేస్ట్ సూపర్ ఉంటుంది. వేసే వెంటనే కలపాలి ఫ్రెండ్స్, ఎందుకంటే పిండి విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడైతే నూనెలో కలిగినాయి కాబట్టి పిండి పట్టుకుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే ఇంకొన్ని కూడా అలానే తీసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే దూరం ఉండి వేయాలి. మొత్తం మొహం మీద వెళ్ళినంత ఆయిల్ అంతా ఫేస్ అంతా ఖరాబ్ అవుతుంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఉండి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొంచెం జీలకర్ర వేసుకోవాలి అదే ఆయిల్లో. నెక్స్ట్ అయితే మనం కడి చేసి పెట్టుకున్న కరివేపాకు కానీ పచ్చిమిర్చి కానీ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొన్ని క్యారెట్, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దీన్ని మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే మొత్తం మంచిగా గోల్డ్ కలర్ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్ని వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకోవాలి లైట్గా. ఇప్పుడైతే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ కలర్ కోసం. చూడండి ఇప్పుడైతే ఒకసారి కలపాలి ఫ్రెండ్స్. కారం అయితే అవసరం లేదు, పచ్చిమిర్చి ఉంది కదా స్పైసీ ఉంటుంది. అట్లయితే కొంచెం లైట్గా వేసినాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొంచెం మగ్గిపోవాలి.
ఇప్పుడు అయితే మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు అయితే ఇష్టం తక్కువ గ్యాస్ పెట్టుకోవాలి, ఎందుకంటే అడగించుకోకుండా ఒకసారి. ఇప్పుడు అయితే ఇలా కలుపుకుంటే ఒక రకమైన స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, టేస్ట్ అయితే అత్తిరిపోతుంది, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా అయితే వేసుకొని తింటే స్వీట్ గాను చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీగా స్వీట్ కాన్తోనైతే ఎమ్మి ఎమ్మిగా రెడీ అయినాయి ఫ్రెండ్స్. ఇది చూడండి ఎలా ఉందో.